ప్రధాన సంఖ్య మీద చూడమన్నాడు పంతొమ్మిది వేలు దీంట్లో పంతొమ్మిది అనే ప్రధాన సంఖ్య దాగుంది క్వశ్చన్ లో హారములో పంతొమ్మిదికి సంబంధించి నంబర్ ఉంది ఆన్సర్లో హారములో హారం అంటే ఇది లవము ఇది హారము హారములో పంతొమ్మిదికి సంబంధించి నంబర్ ఉండాలి నలభై తొమ్మిదిలో పంతొమ్మిది లేదు నలభై ఏడులో పంతొమ్మిది లేదు ముప్పై ఏడులో పంతొమ్మిది లేదు ఏమీ క్యాలిక్యులేషన్ చేయకుండా ఫార్టీ నైన్ టు థర్టీ ఎయిట్ వచ్చింది ఆర్ యు ఆల్ విత్ మీ ఆర్ ఇంకోటి సార్ మీరు హారం చూస్తారు లవం చూడండి సార్ రెండు వందల నలభై ఐదు నలభై తొమ్మిదిలో ఏడు అనే కారణ ప్రధాన సంఖ్య ఉంది ఏడు అనే ప్రధాన సంఖ్య ఉంది ఆన్సర్లో లవములో ఏడు అనే ప్రధాన సంఖ్య ఉంది క్వశ్చనులో లవములో ఇది కూడా ఏడుతో డివైడ్ అవ్వాలి ఏడు మూడుల ఇరవై ఒకటి ముప్పై ఐదు ఏడు ఐదుల ముప్పై ఐదు ఎస్ కండిషన్ సాటిస్ఫై అయింది మీరు సార్ నేను ఇట్ట డివైడ్ చేస్తా సార్ నాకు ఇట్ట చెప్పారు సార్ పంతొమ్మిది వేలు ఈ మూడు సున్నాలు కట్టు 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 రైట్ కష్టమయ్యా ఇట్లా అయితే రైట్ సో ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్ చిన్న చిన్న కాన్సెప్ట్స్ తెలియకుండా ఒక యంగ్స్టర్ల క్లాసులు విని వాళ్ళ కోర్సులు కొనుక్కొని కరెక్ట్ మెథడ్స్ తెలియకుండా ఏజ్ గడిచిపోతూనే ఉంటుంది ఆల్ విత్ మీ మళ్ళీ సెకండ్ క్వశ్చన్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీకు మైండ్లో ఏ డౌట్స్ ఉన్నా కూడా అక్కడ క్లారిఫై అవుతుంది నా ఇక్కడ చూడండి సార్ వన్ జీరో టూ ఫైవ్ ఈజ్ టు సెవెన్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్ టూ ఆన్సర్ అన్నారండి ఆన్సర్ టూ క్వశ్చన్ అన్నారండి నావి ఇక్కడ చూడండి సార్ ఆన్సర్ టూ క్వశ్చన్ ఇక్కడ పద్నాలుగు పద్నాలుగులో ఇది ఏడు ఇంటూ రెండు ఆన్సర్లో హారములో ఏడు అనే ప్రధాన సంఖ్య ఉంది క్వశ్చన్లలో హారములో అది ఏడుతోటి భాగింపబడాలి ఏడొకట్ల ఏడు ఏడొకట్ల ఏడు కాదు అంటే ఇది డెఫినెట్గా ఆన్సర్ కాదు ఇది డెఫినెట్గా ఆన్సర్ కాదు ఇది డెఫినెట్గా ఆన్సర్ కాదు ఆన్సర్ ఆప్షన్లో బీలో లవములో అది ఏడుతోటి బాగాహారింపబడుతుంది ఏడుతోటి బాగాహరింపబడుతుంది క్వశనులో లవములో అది ఏడుతోటి బాగాహరింపబడాలి ఏడుతోటి బాగాహారింపబడాలి ఏడు ఒకట్ల ఏడు ముప్పై రెండు ఏడు నాలుగు ఇరవై ఎనిమిది నలభై ఐదు ఏడు ఆరుల నలభై రెండు కాట్లేదు అంటే పోయింది ఆన్సర్ ఎంత ఫార్టీ వన్ ఈజ్ టు థర్టీ వన్ ఆన్సర్ ఎంత ఫార్టీ వన్ ఈజ్ ఈస్టు థర్టీ వన్ అందరికీ అర్థమైందా సార్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ క్వశ్చన్ టు ఆన్సర్ అయినా చేయొచ్చు ఆన్సర్ టు క్వశ్చన్ అయినా చేయొచ్చు చిటికలో అయిపోతాయి లెక్కలు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది సార్ ఇది తప్పని చెప్పి నేను ఇట్లా రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ద్వారా కూడా చేయొచ్చు మూడేమో ఐదు అయింది మూడు ఐదు అయింది అంటే మూడు ఐదుల పదిహేను అంటే యూనిట్ డిజిట్ని ఐదు తోటి లబ్ధం చేయాలి నాలుగు ఐదుల ఇరవై క్వశ్చన్లో యూనిట్ డిజిట్ సున్నా ఉండాలి సున్నా లేదు కాబట్టి ఈ ఆన్సర్ పోయింది ఆన్సర్ పోయింది ఆన్సర్ ఎంత ఆప్షన్ నంబర్ వన్ ఆప్షన్ నంబర్ వన్ ఏం చేసి ఆన్సర్ మామూలు డివిజన్ చేయలేదు ఏవి కూడా మీరు ఎన్ని టెక్స్ట్ బుక్లు ఎతికినా కూడా అనిల్ సార్ తిరుపతిలో నా ఫ్రెండ్ అంటాడు మా సా నా ఇన్స్టిట్యూట్లో చెప్పే టీచర్ ఈ సార్ కాన్సెప్ట్లు అసలు నేను సంవత్సరం నుంచి ఎదుగుతున్నా ఎక్కడ దొరకట్లేదు ఆయన వీడియో కోర్సులో మాత్రమే దొరుకుతుంది వన్ జీరో టూ ఫైవ్ ఈజ్ టు సెవెన్ సెవెంటీ ఫైవ్ నా కన్నల్లా పద్నాలుగు మీదకి వెళ్ళింది పద్నాలుగులో ఏడు అనే ప్రధాన సంఖ్య దాగుంది క్వశ్చనులో లవములో వన్ జీరో టూ ఫైవ్ ఏడుతో భాగింపబడట్లేదు అవుట్ ఆన్సర్లో హారములో ఏడుతోటి భాగింపబడి ఉంది ఏడు వందల డెబ్బై ఐదు ఏడుతోటి భాగింపబడలేదు ఆర్ యు ఆల్ విత్ మీ ఫినిష్ నవ్ ఇది కొంచెం మీకు మైండ్లో పడితే చాలు సార్ అన్నలాగానే సాల్వ్ చేస్తారు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదిలో పదమూడు అనే ప్రధాన సంఖ్య దాగుంది ఆన్సర్లో హారములో పదమూడుకి సంబంధించి నంబర్ ఉండాలి క్వశ్చనులో లవములో యాభై ఒకటి అంటే పదిహేడు మూడులో యాభై ఒకటి లవములో పదిహేడు అనే ప్రధాన సంఖ్య దాగుంది ఆన్సర్లో లవములో పదిహేడు అనే నంబర్ దాగుండాలి డిజిట్లు పెరిగే కొద్దీది మ్యాజిక్ లాగా డిఐ అయితే ఇట్లా లేపేస్తారు సార్ మీరు ఆన్సర్ సెవెంటీన్ ఈస్టు థర్టీన్ ఆర్ యూ ఆల్ విత్ మీ అందరికీ లాజిక్ అర్థమైందా అర్థమైంది అని అనుకుంటున్నాను ఇది చూడండి సార్ పెన్లన్నీ తీసేసేయండి వన్ జీరో ఫైవ్ జీరో ఈజ్ టు థౌజండ్ క్వశ్చనులో లవములో అంకె సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ అండ్ అంకెల మొత్తం ఆరు కాబట్టి అది తోటి భాగింపబడుతుంది లవములో మూడుతో మూడు అనే ప్రధాన సంఖ్య ఉంది ఇరవై మూడు మూడుతో కాదు నలభై మూడు మూడుతో కాదు నలభై ఒకటి మూడుతోటి కాదు ఆన్సర్ ఎంత ట్వంటీ వన్ ఈజ్ టు ట్వంటీ ఆర్ యూ ఆల్ విత్ రైట్ మ్యాజికల్ వే ఆఫ్ సాల్వింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఫాస్టర్ దాన్ ఏ క్యాల్కులేటర్ వితౌట్ రైట్ యూజింగ్ పెన్ ఆన్ ది పేపర్ సాల్వింగ్ యాప్టిట్యూడ్ ప్రాబ్లమ్స్ త్రూ ఏ ప్రిజమ్ నెవర్ సీన్ బిఫోర్ ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఏ బుక్లోనూ ఏ టెక్స్ట్ బుక్లోనూ ఏ టీచర్లో కూడా చెప్పనటువంటి కాన్సెప్ట్స్ కూర్చొని కష్టపడి డెవలప్ చేసి కోర్సులో పెడతాను కాబట్టే అవర్ కోర్సెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హై హైలీ సోల్డ్ కోర్సెస్ మీరు ఏదైనా తీసుకోవచ్చు సార్ మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఇంకో వన్ ఇయర్లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ సంబంధించి సౌత్ ఇండియాలో సూపర్ ఫాస్ట్ రాకెట్ లాగా గ్రో అవుతున్న కోర్స్ అవుతుంది ఎందుకంటే దానికి అంత ఎఫోర్డ్ కూడా పెడుతున్నాం సార్ కొత్త కంటెంట్కి ఎప్పుడూ అంత రెస్పెక్ట్ ఉంటుంది మార్కెట్లో అర్థమైంది కదా సార్ క్వశ్చన్ చూడండి